हाय गाइस अंदर की नमस्ते वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स ఈ రోజు మనం ఈ వీడియోలో అయితే అన్ని పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించి న్యూస్ అయితే మనం తెలుసుకోబోతున్నాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తున్నట్లయితే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ ని ట్యాప్ చేసి పెట్టుకోండి అదే విధంగా ఆల్ సెలెక్ట్ చేసి ఉంచుకోండి ఫ్రెండ్స్ నేను చేసే ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ అయితే मोबाइल की नोटिफिकेशन अभी अदे विधि वीडियो ने इंका लाइक सपोर्ट फ्रेंड्स आलस्य चेक वीडियो के वेदा टेन्त आर पेपर ले अंतस क्यूज पेपर वापसी आर्टिकल टेन्त आर पेपर ले स्कूल मोदी नाग ना सरकार निर्णय पदको पेपर ले उठाइन गत विद्याशाख वे अंदक अनगुण एन ए क्वेश्चन पेपर तैयारी नवंबर नीचे सब्मिट परीक्ष सरकार निर्णय तो అయోమయలో అధికారులు స్టూడెంట్లు అంటే ఒక న్యూస్ కనిపిస్తుంది రాష్ట్రంలో 10th పరీక్షలపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ఈ ఏడాది కూడా ఆర్ పేపర్లే ఉంటాయని వెల్లడించింది సర్కార్ ఆదేశాలకు తగ్గట్టుగా వచ్చే నెల 1 నుంచి అసెంబ్లీ నిర్వహించాలని స్కూల్ ఎడ్యుకేషన్ గురువారం షెడ్యూల్ రిలీజ్ చేసింది అయితే ఇప్పటివరకు 11 పేపర్లు ఉంటాయని చెబుతూ వచ్చిన ఉన్నత అధికారులు सड़न ऐ आर पेपर प्रकट स्टूडेंट अधिकार अयोमय पड़ा रेल इरव रे इन अकाडमिक क्यर जून नेलाखर विद्याशाख प्रकट अपन आर पेपर उपले करोना कल इरव इरवे टेन्त पदको पेपर आर पेपर कुदार अच्छे करोना उड़ों तो परीक्ष ले तरह रेल इरव इरव रे जगह एग्जाम डेबई शात सिलबस तग्गे आर पेपर पेटर यह क्रम तुम तरगति स्टूडेंट को पदको पेपर तो परीक्ष निर्वहार ఇదేంటని అధికారులు ప్రశ్నిస్తే వచ్చే ఏడాది 10th లో 11 పేపర్లు ఉంటాయని దానికి సమయత అవుతారని చెప్పారు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నాము ఆంధ్రజ్యోతి న్యూస్ 10th లో 6 పేపర్లే గత ఏడాది విధానమే కొనసాగింపు విద్యార్థులపై తగ్గనున్న ఒత్తిడి నవంబర్ 1 నుంచి SA1 పరీక్షలు ఇవి కూడా 6 పేపర్లోనే అంటూ న్యూస్ కనిపిస్తుంది ఇంజనీరింగ్ ఫీజు కరారు జీవ మరింత ఆలస్యం ఉంటూ నేను చూడొచ్చు 10వ తేదీ వార్షిక పరీక్షలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ విద్యా సంవత్సరం కూడా ఆర్ పేపర్ల విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది ఈ మేరకు విద్యాశాఖ అధికారులు సమర్పించిన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఈ నిర్ణయం అనుసరిస్తూ 10th వార్షిక పరీక్షలో 11 పేపర్లకు బదులుగా ఆర్ పేపర్లే ఇస్తారు దిశ పేపర్లో చూసినట్లయితే మనకు థర్డ్ పార్టీకి 10th పరీక్షలు అంటూ న్యూస్ కనిపిస్తుంది ప్రీ పోస్ట్ ఎగ్జామినేషన్ బాధ్యతలు డేటా నుంచి రిజల్ట్స్ వరకు సంస్థకే ఆలోచన చేస్తున్న విద్యాశాఖ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ అంటూ న్యూస్ కనిపిస్తుంది అదే విధంగా 10లో 6 పేపర్లు అంటూ ఒక దిశలో కూడా మనకి న్యూస్ రావడం జరిగింది అదే విధంగా గ్రూపులకు సంబంధించి ఒక న్యూస్ కనిపిస్తుంది తుది ఉత్తర్వులకు లోబడే గ్రూపుల ఫలితాలకు న్యూస్ కనిపిస్తుంది ఎస్సీ రిజర్వేషన్లపై కేసులో హైకోర్టు ఎస్టీ రిజర్వేషన్లపై కేసులో హైకోర్టు ఆదేశాలకు న్యూస్ కనిపిస్తుంది గ్రూపుల పోస్టులో ఎస్సీ రిజర్వేషన్లు 10% అమలు చేయాలనే రిట్పై హైకోర్టు షరతులతో కూడిన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెప్టెంబర్ 30న జారీ చేసిన జీవో ప్రకారం గ్రూప్ 1 పోస్టులో ఎస్టీ రిజర్వేషన్లు 10% అమలు చేయాలని రీట్పై హైకోర్టు షరతులతో కూడిన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెప్టెంబర్ 30న జారీ చేసిన జీవో నెంబర్ 33 ప్రకారం ఎస్టీ రిజర్వేషన్లు 6% నుంచి 10% పెరిగాయని అయితే గ్రూప్ 1 పోస్టులో నోటిఫికేషన్ రోస్టర్ పాయింట్లను ప్రకటించకపోవడం రోస్టర్ పాయింట్లను ప్రకటించకపోవడం వల్ల పెంచిన రిజర్వేషన్లు అమలు కాలవడం లేదని గ్రూప్ 1 పోస్టుల నోటిఫికేషన్ లో రోస్టర్ పాయింట్లను ప్రకటించకపోవడం వల్ల పెంచిన రిజర్వేషన్లు అమలు కావడం లేదని లంచ్ మోషన్ రిట్ దాఖలైంది దీనిపై విచారణ జరిపిన కోర్టు తాము వెలువరించే తీర్పుకు లోబడే గ్రూప్ 1 పరీక్ష ఫలితాలు ఉంటాయని పరీక్షలను టీఎస్పీఎస్సీ అదే విధంగా నిర్వహించుకోవచ్చని చెప్పింది జీఏడి చీఫ్ సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ పబ్లిక్ सर्वीस कमीशन सेक्रेटरी काउंटर दाखल चेयालनि जस्टिस एनवी श्रावण कुमार गुरुवारं आदेशिंचारु रोस्टर पाइंट्लु प्रकटिंचालंटू मेदक जिल्ला नर्दन हवेली गणपुर पोचम्म राव तंडाकु चेंदिन जी स्वप्न सहा ऐदुगुरु वेसिन रिट्नु तरपु न्यायवादि रचना रेड्डी वादिंचारु फ्रेंड्स अदे न्यूस इक्कड नमस्ते तेलंगाणलो कूडा चूडोच्चु तुदि उत्तर्वुल्लो पड़े ग्रूपुल फलितालनु चूस्तुंदि हाईकोर्टु मध्यंतर उत्तर्वुलु एस्टी पेंपु कोर्त रीट अत्यवसरंगा విచారణ జరిపిన ధర్మాసనం చూడొచ్చు మనం గ్రూప్ 1 పరీక్షలను ఈ నెల 16న యథావిధంగా నిర్వహించాలని అయితే ఆ పోస్టులో ఎస్టీ రిజర్వేషన్ 10% అమలు
చేయాలనే అంశంపై తాము వెలువరించే తుది ఉత్తర్వులు కట్టుబడి పరీక్ష ఫలితాలు వెల్లడించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి శ్రావణ్ కుమార్ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీ రిజర్వేషన్ లో 6% నుంచి 10% పెంచుతున్న రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ జారీ చేసిన GO 33 గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి కూడా అమలు చేయాలని కోరుతూ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలైంది. మెదక్ జిల్లా సర్దన్ హవేలిగన్ పూర్ పోచమరాల్ తండాకు చెందిన జి స్వప్న మరో 4 దాఖలు చేశారు. లంచ్ మోషన్ పిటిషన్ హైకోర్టు విచారించింది. పెంచిన ఎస్సీ రిజర్వేషన్ లో గ్రూప్ వన్ పోస్టులకు అమలు చేసే విధంగా రోస్టర్ పాయింట్లు కేటాయించాలని పిటిషన్ తరపు న్యాయవాది రచనారెడ్డి కోరారు. రోస్టర్ పాయింట్లు కేటాయించకపోతే చాలా మంది ఎస్టీ గ్రూప్ వన్ పోస్టులకు దూరం అవుతారని చెప్పారు. పాత రిజర్వేషన్ లో 6% అమలు చేస్తే ఎస్టీలకు 32 పోస్టులు లభిస్తాయని, రోస్టర్ పాయింట్లు ప్రకటిస్తే ఆ పోస్టుల సంఖ్య 50% వరకు పెరుగుతుందని తెలిపారు. వాదనల అనంతరం ప్రతిపాదనలైన జీఏడీ ప్రధాన కార్యదర్శి, గిరిజన సంక్షేమ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శులు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శులు హైకోర్టు నోటీసులను జారీ చేసింది. సమగ్ర వివరాలతో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇది మనకి గ్రూప్ వన్ సంబంధించి పెంచిన రిజర్వేషన్ల గ్రూప్ వన్ లో అమలు చేయాలని హైకోర్టులో ఎస్టీ అభ్యర్థుల పిటిషన్, యథావిధంగా ప్రిలిమ్స్ ధర్మాసనం అనుమతి అంటూ ఒక న్యూస్ కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తున్నాం నమస్తే తెలంగాణలో గ్రూప్ వన్ కు రూల్స్ అండ్ మస్ట్ అంటూ ఇక్కడ ఒక న్యూస్ కనిపిస్తుంది. నమస్తే తెలంగాణ మనం చూసుకోవచ్చు. ఆల్టిగా డౌన్లోడ్ చేసుకోండి గ్రూప్ వన్ అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ సందేశాలు. ఆల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి. హార్డ్గా డౌన్లోడ్ చేసుకోండి గ్రూప్ వన్ అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ సందేశాలు. పరీక్షలు మరో 2 రోజుల సమయం డౌన్లోడ్ లో చేసుకోవాల్సిన 79,419 మంది చివరి నిమిషంలో ఇబ్బంది పడవద్దు జనార్దన్ రెడ్డి. ఇంకా 79,419 మంది అయితే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోలేదని చెప్తున్నారు టీఎస్పీఎస్సి. ఇది న్యూస్ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇది మనకి ఈనాడు పేపర్లో వచ్చినటువంటి న్యూస్. ఎంసెట్ 2వ విడత సీట్లకు 50,750 మంది పోటీ, 23.15 లక్షల ఐచ్ఛికాలు ఇచ్చుకున్న విద్యార్థులు. ఎంసెట్ 2వ విడతలో సీట్ల కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 50,750 మంది పోటీ పడుతున్నారు. వారందరూ గురువారం రాత్రి వరకు 23.15 లక్షల ఐచ్ఛికాలు ఇచ్చుకున్నారని ఎంసెట్ ప్రవేశాల కమిటీ వర్గాలు తెలిపాయి. ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మొదటి విడతలో 73,000 మంది సుమారు 40 లక్షల వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. సాధారణంగా 2వ విడతలో 20,000 మంది వరకు పోటీ పడుతుంటారని, 7-8 లక్షల ఆప్షన్లు ఎంచుకుంటారని అధికారుల వర్గాలు తెలిపాయి. ఈసారి 2వ విడతలో కన్వీనర్ కోట కింద 22,820 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒక్క సిఎస్సీ సీట్లే 6,510 కొత్తగా చేరాయి. అవి కూడా ప్రముఖ కళాశాలలో అధికంగా అందుబాటులో వచ్చాయి. ఈ నెల 16వ తేదీన 2వ విడత సీట్లు కేటాయించనున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఎంసెట్ 2వ విడత సీట్లకైతే భారీగా అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది. 50,750 మంది పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది. అయితే వీళ్ళు 23.15 లక్షల ఆప్షన్లు అయితే ఎంచుకున్నట్టు తెలుస్తుంది. ఎంసెట్ 2వ విడతలో సీట్ల కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 50,750 మంది పోటీ పడుతున్నారు. వారందరూ గురువారం రాత్రి వరకు 23.15 లక్షల ఆప్షన్లు ఎంచుకున్నట్టు తెలుస్తుంది. ఎంసెట్ ప్రవేశాల కమిటీ వర్గాలు అయితే తెలిపాయి. ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మొదటి విడతలో 73,000 మంది సుమారు 40 లక్షల వెబ్ ఆప్షన్లు ఎంచుకున్నట్టు తెలుస్తుంది. సాధారణంగా 2వ విడతలో 20,000 మంది వరకు పోటీ పడుతుంటారని, 7-8 లక్షల ఆప్షన్లు ఎంచుకుంటారని, కానీ ఈసారి అధికంగా పెరగట్టినట్టు అధికార వర్గాలు చెబుతున్నారు. ఈసారి 2వ విడతలో కన్వీనర్ కోట కింద 22,820 సీట్లు అందుబాటులో ఉంటాయి. వాటిలో ఒక్క సిఎస్సీ సీట్లే 6,510 కొత్తగా చేరాయి. అవి కూడా ప్రముఖ కళాశాల అధికంగా అందుబాటులో వచ్చాయి. ఈ నెల 16వ తేదీన 2వ విడత సీట్లు కేటాయించినట్లు తెలుస్తుంది. అదేవిధంగా మనం ఈనాడులో చూసినట్లయితే 10లో 6 పేపర్లు అంటూ న్యూస్ కనిపిస్తుంది. వార్షిక పరీక్షల్లో సైతం ఎస్సీఆర్టీ సంచాలకులు వెల్లడై ఎన్ఏ కాలపట్టిక జారీ. 10వ తేదీ ఎన్ఏ కాలపట్టిక చూసినట్లయితే మనకి ఇక్కడ 1వ తేదీన గణితం, 2న సైన్స్, 3న సాంఘిక శాస్త్రం, 4న ప్రథమ భాష తెలుగు లేదా ఉర్దూ, 5వ తారీఖున ఆంగ్లం, 7వ తేదీన ద్వితీయ భాష అంటూ న్యూస్ కనిపిస్తుంది. పరీక్ష సమయం వచ్చేసి 10:00 నుంచి 12:45 అయితే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఇది వీడియో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కుదిరితే కనుక ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఫ్రెండ్స్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సెలవు, నమస్కారం.